ఏపీలో పంచాయతీ ఎన్నికల నగర మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లా మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల వల్ల స్థానిక నాయకత్వం బలపడుతుందని, విధులు నిధులు అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యమవుతుందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. ఈ మొదటి విడత ఎన్నికల్లో విజయనగరం, ప్రకాశం మినహా ఈ 11 జిల్లాల్లోనూ దాదాపు రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయాన్ని కూడా ప్రజా అవసరాల దృష్ట్యా గతంలో ఉన్నట్లు 7 గంటల నుంచి 1 గంట వరకు ఉన్న టైం ని 6:30 నుంచి 3:30 వరకు పొడిగించడం జరిగింది. 4 గంటలకు ఎన్నికల లెక్కింపు చేపట్టనున్నాం. అందరు జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈవరకే సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయనే ఒక నిర్ణయానికి కమిషన్ వచ్చింది భావిస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై రాష్ట్ర ఉద్యోగుల సంఘం స్పందించింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల పట్ల నిమ్మగడ్డ వైఖరి సరిగా లేదని, ఉద్యోగుల ప్రాణాలు లెక్కలేదా అంటూ ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు 2.5 ఏళ్లుగా లేని తొందర ఇప్పుడే ఎందుకు వచ్చిందన్నారు. ఉద్యోగుల సవాళ్లపై ఎన్నికలు నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. సుప్రీం నిర్ణయం తర్వాత కార్యాచరణ ఉంటుందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మేమైతే ప్రస్తుతానికి ఎన్నికల విధులు మా ప్రాణాలకు తెగించి మేమైతే చేయడానికి రెడీగా లేము, సిద్ధంగా లేము అని చెప్తున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, మేము ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ నడుస్తుందో ఆ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అయిన తర్వాత మాకు ధైర్యం వస్తుంది, ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ అవుతాం. అప్పటికి కూడా ఇంకా కరోనా కొంత తగ్గుముఖం పడుతున్నది, తర్వాత అయితే ఎన్నికలకు సిద్ధంగానే ఇప్పటికెప్పుడైతే మేము సిద్ధంగా లేమో, మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమో, మా ప్రాణాలకు మీరు ఏమన్నా హామీ ఇస్తారా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఉద్యోగ సంఘం నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు టీడీపీ నేత అశోక్ బాబు. వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2 ఏళ్లు పడుతుందన్నారు. ఉద్యోగులకు అప్పుడే వ్యాక్సిన్ సరఫరా కాదని వ్యాఖ్యానించారు. కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతున్నారని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలు పెట్టబోతే స్పెషల్ ఆఫీసర్ని వేసుకున్న అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెడతలా, కానీ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు పెట్టబోతే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోవాలి, గవర్నర్ పరిపాలన పెట్టాలి కాబట్టి అది కేంద్రం దానికి అంత పరిస్థితులు ఉంటే తప్ప మామూలుగా పెట్టదు కాబట్టి ఆ ఎన్నికలను సజావుగా ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి పెడుతున్నారు. ఈ మాత్రం పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు సమానం ఎలా అవుతాయి అని చెప్పి అడిగే స్థాయిలో ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ప్రభుత్వానికి పూర్తిగా దాసోహం అయిపోయి ఈ స్పిరిట్ ఉద్యోగస్తుల డిమాండ్ల మీద చూపించండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నా నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహిస్తారా అని అంబటి ప్రశ్నించారు. మరో 3 నెలలు ఆగితే నష్టమేంటని నిలదీశారు. ఇప్పుడే ఎన్నికలు నిర్వహించి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న అధికారులను తొలగించడమే లక్ష్యమా అని ప్రశ్నించారు అంబటి. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. ఈ ప్రభుత్వం కానీ మా రాజకీయ పార్టీ కానీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు అని భావిస్తున్నాం. ఎందుకు భావిస్తున్నాం? మాకేంటి ఇబ్బందా? మాకేం ఇబ్బంది? ఎందుకు అంటే ప్రజల క్షేమం గురించి కోవిడ్ ఉన్నది, ఇవాళ కోవిడ్ పూర్తిగా అంతరించిపోలేదు, కోవిడ్ వ్యాపిస్తున్నటువంటి దశ తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. అయితే ఇవాళ వ్యాక్సినేషన్ జరుగుతున్నది, మొదటి విడత వ్యాక్సినేషన్ జరిగింది, 2వ విడత 3వ విడత 4వ విడత వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఎన్నికలు నిర్వహించమని మేము అడుగుతా ఉన్నాం. తప్పే ఉంది దీనిలో? ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ ఆయన మాత్రం ఎన్నే లేదు, కుదరదు. నాకు 3 మాసాలు మాత్రమే వ్యవధి ఉన్నది, నేను రిటైర్ అయిపోతున్నాను కాబట్టి ఇప్పుడే జరిపేయాలి అని అనుకుంటున్నారా?
మూడు మాసాల తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఉంటుంది. రమేష్ కుమార్ గారు ఉండకపోవచ్చు, కానీ బాధ్యతలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఈ మూడు మాసాల్లోనే పెట్టి నా సీటు ఖాళీ అయిపోయే ముందు ఎన్నికలు పెట్టేయాలి పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లో, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా లేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్ ఆఫీసర్లో, ఎస్పీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ధోరణి రమేష్ కుమార్లో కనిపిస్తున్నది తప్ప ఒక విధి ఎన్నికలు నిర్వహించడం ఒక విధి అనే భావన కనిపించడంలా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి చంద్రబాబు టీడీపీ ఆఫీస్ కు మధ్య కనెక్షన్ ఏంటో బయటపెట్టాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. సెంట్రల్ హోమ్ సెక్రటరీ రాసిన లేఖ ఎక్కడ లీక్ అయిందో, ఎలా లీక్ అయిందో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ ఆఫీస్లో లేఖ లీక్ వెనుక కారణాలు చెప్పాలన్నారు. తాతకు దగ్గులు నేర్పుతారా అంటూ నిమ్మగడ్డపై అంబటి నిప్పులు జరిగారు. హోమ్ సెక్రటరీ సెంట్రల్ హోమ్ సెక్రటరీకి రాశాడు ఈ లెటర్ ఎక్కడ లీక్ అయిందండి? తెలుగుదేశం ఆఫీస్లో లీక్ అయింది. What is the connection between Telugudesham office and commission rate? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ కి మధ్యన సొరంగ మార్గం ఏమైనా ఉందా? ఎందుకు అక్కడ లీక్ అయింది? ఇవాళ మీరు చీఫ్ సెక్రటరీ గురించి అలా మాట్లాడుతున్నారే, ప్రభుత్వం వైపు నుంచి రాసినటువంటి ఉత్తరం మీద లీక్ అయిందని కక్ష సాధింపు ధోరణితో మీరు మాట్లాడుతున్నారే, దేనికి ఇది? తాతకు దగ్గు నేర్పుతారా? మీరు నాకు అర్థం కాలేదు. ఆ రోజు ఏమైంది మీకు? ఇది శుభ్రంగా ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేసేసి వెళ్ళిపోయారే మీరు తెలుగుదేశం ఆఫీస్ నుంచి? ఆ రోజు ఏమైపోయినా నీతులని మనం చేస్తున్నాం. ఇలా ఒక దుర్మార్గంగా ఒక పొలిటీషియన్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి వాళ్ళ దిగజారిపోయారు కమిషన్. అంతేకాదు, మాట్లాడుతూ చూశాను నేను, ఏకగ్రీవమైనటువంటి ఎన్నికలు ఉన్నట స్పెషల్గా ఐజీ ర్యాంక్ ఆఫీసర్లు పెట్టి మానిటర్ చేస్తారని, అంటే ఏకగ్రీవాలు కాకూడదా? చాలా చిత్రంగా ఉంది. నాకు ఇంతకుముందు గవర్నమెంట్స్ గత మూడు నాలుగు సంవత్సరాలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏకగ్రీవాలని ప్రోత్సహించాయి. గ్రామాల్లో మంచి వాతావరణం రావాలి, అందరూ కలిసి ఆ సర్పంచ్నో లేకపోతే మరొకరినో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి వాతావరణం ఉంటుంది గ్రామాల్లో అనేటువంటి ఉద్దేశంతో 2000 మించినటువంటి పాపులేషన్ లెస్ దాన్ 2000 ఉంటే గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు బొత్స. చంపాలా ఏడవాలా సిగ్గుపడాలా ఆయన మాటలను చూస్తుంటే పంచాయతీ అంటే పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు. పంచాయతీలు ఏకగ్రీవంగా అయితే ఆ గ్రామాలకు ప్రోత్సాహం ఇస్తామని గత ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇది అబద్ధమా వాస్తవం కాదా? ఏకగ్రీవం అవ్వాలని ఊర్లో ప్రజలందరూ కూర్చొని మన ఊరు వచ్చి ఏకగ్రీవం చేసుకుందాం, మళ్ళా కక్ష వద్దు, కారణ్యం వద్దు, మళ్ళా పార్టీలు వద్దు, మళ్ళా వర్గాలు వద్దు, మన గృహం మన గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీర్చిదిద్దుకుందాం, మన పెద్దలుగా నిలబెట్టుకుందాం, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుకుందాం అని ఇంతకుముందు వచ్చి పాటుపడేవారు. దాన్ని ఎన్నికల కమిషన్ లో ప్రభుత్వాలు ప్రోత్సహించేవి, దానికి కావాలి దానికి ప్రోత్సాహంగా నిధులిచ్చేవి. ఆ కార్యక్రమం జరిగాయి. ఈయన ఇందాక మాట్లాడుతున్నాడు ఏకగ్రీవాల మీద దృష్టి పెడతాడు, నాకు అర్థం అట్లే. అంటే నీ వెనకాల ఉద్దేశం, నీ వెనకాల దురుద్దేశం ఏ విధంగా ఉద్దేశం ఉందో దురుద్దేశం ఉందో అర్థమవుతుంది. చాలా దురదృష్టం ఇలాంటి వ్యక్తులు మీ రాజ్యాంగ వ్యవస్థలో ఉండడం అనేది చాలా దురదృష్టం. ఏదైనా కూడా పంచాయతీ ఎన్నికల ప్రకటనపై పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్ అయ్యారు. కరోనాకు భయపడి గ్లాస్ అడ్డుపెట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించారా అని నిమ్మగడ్డ ప్రజల ప్రాణాలు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ వెనకుండి చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు జోగి రమేష్. మూర్ఖంగా మొండిగా ఒక మూర్ఖుల్లాగా అసలు పిచ్చి పీక్ చేసి వెళ్ళిపోతా ఉంది. మీకు ఎన్నికలు జరగకపోతే కొంపలు ఉండిపోయినాయా? ఈ నెల కాకపోతే వచ్చే నెల జరుపుతాం, వచ్చే నెల కాకపోతే అప్పయ్యే నెల జరుపుతాం. అటువంటి
పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో ఉత్పన్నమవుతూ ఉంటే నువ్వే భయపడి చచ్చిపోతున్నావే, గ్లాస్ అనుకోండి మాట్లాడుతున్నావే, విలేకరులతో మాట్లాడాలంటే కరోనాతో భయపడి మరి ప్రజలు ఎట్లా వచ్చి ఓట్లేమంటావయ్యా, ఉద్యోగస్తులు ఎట్లా ఎన్నికల ప్రక్రియ నిర్వర్తించమంటావు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా, సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు గ్లాస్ ఆటం పెట్టుకొని నువ్వు విలేకరుల సమావేశం నిర్వహించావు? కరోనాకి భయపడి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా, దీనికి సమాధానం చెప్పు. అప్పుడు నువ్వు ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా, ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు, ఉద్యోగస్తులు ఎవరు సిద్ధంగా లేరు, ఒక్క రమేష్ కుమార్ చౌదరి సిద్ధంగా ఉన్నాడు, అతను నడిపే నారా చంద్రబాబు నాయుడు ప్రజల్ని మా ప్రాణాలని తీయటం కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇది తెలుసుకోమని చెప్పేసి మీ ద్వారా చెప్తా ఉన్నాను. గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుల ఆధారంగా హైకోర్టు తీర్పిచ్చిందని, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కాదనడం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. కోవిడ్ వ్యాక్సిన్ పేరు చెప్పి కావాలనే ఎన్నికలకు ఆటంకం కలిగించే ప్రయత్నం జరుగుతుందని పట్టాభి ఆరోపించారు. రెండింటిని బేరీజు వేసుకుని ఈ రోజున గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. మీరు ఈ రోజున ఈ తీర్పు పూర్తి పాఠం కనుక చదివితే, గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు, మొన్న ఈ మధ్యనే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుని ప్రస్తావించారు. గతంలో ఇచ్చినటువంటి తీర్పులు, కిషన్ సింగ్ తోమర్ తీర్పు కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి తీర్పుల్ని ప్రస్తావిస్తూ ఈ రోజున ఈ తీర్పును వెలువడించిన తర్వాత మీరు దాన్ని ధిక్కరించడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అన్కాన్స్టిట్యూషనల్. ఇది ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారండి మీరు? కోవిడ్ గురించి మీరు మాట్లాడతారు, ఈ రోజున కరోనా గురించి మాట్లాడతారు, కరోనా వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ రోజున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా. డిసెంబర్ 20, 2020 ఆ రోజున మరి కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించి కొన్ని మార్గదర్శకాలని విడుదల చేయటం జరిగింది. కరోనా వ్యాక్సినేషన్కు సిద్ధం కండి, డిసెంబర్ 25 ఏర్పాట్లు పూర్తి చేయాలి, ప్రతి కేంద్రంలోనూ 5 అధికారులని నియమించాలి, హెల్త్ వర్కర్లతో పాటు పోలీసులు, మున్సిపల్ పిఆర్ సిబ్బందికి టీకా, తర్వాత 50 ఏళ్ళు దాటిన వారికి ప్రాధాన్యం, జిల్లాకు కాల్ సెంటర్, కంట్రోల్ రూమ్, ఇట్లా ఈ విధంగా ప్రతి వ్యాక్సినేషన్కి కేంద్రం మ్యాపింగ్ అని కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించి స్పష్టమైనటువంటి మార్గదర్శకాల్ని డిసెంబర్ 20 మీరు ఇవ్వటం జరిగింది. జీవో 77 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జీవో 77 పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులను వేధించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. నాడు KG-2 PG ఉచితమంటూ ఊదరగొట్టారని, నేడు పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేస్తారా అని చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన ఏ కోసాన లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తమ పార్టీకి చెందిన వ్యక్తిని అన్యాయంగా చంపేశారంటూ ఆరోపించారు. నిన్ను అధపాతాళానికి తొక్కే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ అన్నా రాంబాబుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 18 బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున 850,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పవన్ అందించారు. వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. చనిపోయిన మా జనసేన ఆత్మసాక్షిగా చెప్తున్నాను, పతనం స్టార్ట్ అయింది, గుర్తుపెట్టు, అదో పాతాళానికి వెళ్ళకపోతే నువ్వు అనే మాట్లాడుతున్నావు, అంటే మీరు అని నాకు మర్యాద ఉంటుంది, కానీ అన్నే రాంబాబు నువ్వు అనే మాట్లాడుతున్నావు, విను, నేను అదా పాతాళానికి తొక్కకపోతాడు, అదా పాతాళానికి తొక్కుతాడు. అలాగే ఎవరైతే
మా వాడి ప్రాణాలు తీసేశారు. మేమందరినీ కూడా భవిష్యత్తులో మీకు ఎలాంటి శిక్ష మీ ఈ ప్రభుత్వం తప్పించుకుంటూ వెళ్తున్నాం ఎస్పీ గారి దగ్గరికి. ఈ పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేది మొదలు.